నా పేరు ప్రవాళిక మరి ప్రవాళిక నేను 2 సంవత్సరాల బట్టి నా విద్య నాడ చదివించుకుంటానా నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా విద్య నా కొడుకు ఆడ చదువుకుంటారా అని మేము కూలి చేసుకుని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా పిల్ల నా అసలు కష్టం మా పిల్లలు రాదు మాకే శాతనైతే లేదు ఎండ పని చేసి అని నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు నా బిడ్డను టార్చర్ పెట్టిండు నా బిడ్డ టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధను భరించుకోలేక నేను చచ్చిందే మేలు అనుకుని అంటే చేసి మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చేయాలి అది చేయాలి అంటే మాకు వచ్చేది ఏం లేదు నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని వచ్చి టార్చర్లు పెట్టకుల్లి ఈ ప్రభుత్వాలు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా దాకా దేకుల్లి నా బిడ్డకు వాణి శిక్ష నా బిడ్డ ఎట్లా చేసుకున్నదో వాణి కూడా అదే శిక్షించాలి అది వాణి మాత్రం బయటకు వెళ్ళకుండా వాణి బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా ఉరిశిక్ష వేసుకున్నదో వానికి అదే ఉరిశిక్ష వేయాలి అంతే మాకు కావాల్సింది గదయ్య మరే ప్రవళిక వాళ్ళ సంత బ్రదర్ ని అక్కగా చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు తనకి ఇష్టం లేకుండా తన మాట్లాడడం తనకి కాలు కాల్ చేసి ఏడిపివ్వడం తన కూతురు కాల్ చేయడం తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క ఎవరికి చెప్పుకోవాలి తెలియలేక ఈ విషయం అంటే వాళ్ళ నాకు చెప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు మా నాన్నకి చెప్పలేదు ఎవరికి చెప్పారు అర్థం కాలేదు తను అనుకుంది ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో మళ్ళీ ఎవరైనా అంటారు అని చెప్పేసి తను ఏ డిసిషన్ తీసుకుంది అంటే తను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటే చెప్తున్నారు ప్రభుత్వం చేశారు కేసీఆర్ గారు చేశారని చెప్తున్నారు కాంటే వాళ్ళు ఏం చేయలేదు కాంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా మంచి యాక్షన్ స్ట్రిక్ట్ ఒక యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ ఏం చేసినా గానీ మాకు న్యాయం చేయాలి మా కుటుంబానికి అక్కకి ఏం జరిగిందో వాణ్ణి కూడా అలానే అక్క ఊరేసుకుని చనిపోయింది కదా వాణ్ణి ఉరి తీయడమా లేదంటే ఎన్కౌంటర్ చేయడమా ఏదో ఒకటి ఒకరికొకరు రావడం మా అమ్మ వాళ్ళని ఇట్లా ఊరికే వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి అడగడం వాళ్ళకి ఇంకా మళ్ళీ మరీ గుర్తు చేసుకుంటూ అక్క గురించి మరీ ఇంకా వాళ్ళు బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అంటే అది ఇంటికి రావడం ఇట్లా చెప్పడం ఇట్లా అని చెప్తున్నారు.